హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా ఇంట్లో వినాయకుడు నిమజ్జనం చేస్తున్నాము. సో దానికోసమే ఇప్పుడు పూజ చేస్తున్నాం అన్నమాట. మమ్మీ ఫస్ట్ వినాయకుడితో పాటు అన్ని దేవుళ్ళకి హారతి ఇచ్చేస్తుంది. హాయ్. అయితే మా చెల్లి నేను బెల్ కొడుతున్నాము. హారతి ఇచ్చేటప్పుడు బెల్ కొడతారు కదా ఫ్రెండ్స్, అందుకే నేను మా చెల్లి చూడండి హాయ్, చెల్లి కూడా హాయ్ చెప్పండి. అయిపోయింది, ఇప్పుడు మనము హారతి తీసేసేసుకున్నాము. దేవుళ్ళకి హారతి ఇచ్చేసింది మమ్మీ. ఇప్పుడు నేను తీసుకుంటున్నా, చెల్లి కూడా తీసుకుంటుంది. అందరం హారతి తీసేసుకున్నాము. వినాయకుని కోరుకున్నాను. చెల్లికి చాక్లెట్ ఇచ్చాను దేవునికి ఇవ్వమని చెప్పేసి. నేను కూడా దేవునికి చాక్లెట్ ఇస్తున్నాను. మాకు గణపతి పప్పు అంటే చాలా ఇష్టం. మొక్కుతుంది చూడండి, ఎట్లా మొక్కుతుంది దేవుని. చూసారు కదా మా చెల్లి ఎంత మొక్కుతుందో. మా చెల్లికి గణపతి పప్పు అంటే చాలా ఇష్టం. నిమజ్జనం ఇప్పుడు ఓకేనా? పప్ప డాన్స్ ఆడమంటున్నాడు, మేము డాన్స్ ఆడుతున్నాం. డాన్స్ ఆడుతున్నాం మేము. ఒకటి పెట్టి బుట్టు డాన్స్ డాన్స్ గణేష్ మహారాజుకి గణపతి పప్ప మోరియా. గణపతి పప్ప మోరియా. మా వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మా పండు వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో వినాయకుడిని నేను, మమ్మీ, చెల్లి ముగ్గురం బయలుదేరి వెళ్ళిపోతున్నాము. నేను పక్కడే పట్టుకున్నాను. చెల్లి డాన్స్ ఆడుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్, పాట వస్తుంటే దేవుడికి. అదో మా గణపతి మహారాజ్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు కదా. నాకు చెల్లికి చాలా ఇష్టం మా గణపతి పప్ప అంటే. ఎంత బాగుంది ఫ్రెండ్స్ మా గణపతి పప్ప. సేమ్ కృష్ణుడు లాగానే ఉన్నాడు కదా. ఇప్పుడైతే మేము వచ్చేసాము మా గణేష్ దగ్గరికి. ఇప్పుడు మమ్మీ మా పెద్ద వినాయకుడి దగ్గర ఇంకా వినాయకుడిని పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి అని మమ్మీ చూస్తుంది. మమ్మీ అయితే ఇంకొక సైడ్కి వెళ్ళిపోయి ఒక సైడ్లో పెట్టేస్తుంది ఫ్రెండ్స్. వినాయకుని పెట్టినాక మేము ఒక చిన్నగా పూజ చేసేస్తాము. సో వినాయకుని పెట్టడానికి మమ్మీ ప్లేస్ సెట్ చేస్తుంది ఫ్రెండ్స్. మమ్మీకి ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా అర్థం కాలేదు ఫ్రెండ్స్. చూడండి మమ్మీ పూజ చేస్తుంది దేవుడికి, పూలు కూడా పెట్టేస్తుంది. మమ్మీ అయితే ఇటు సైడ్ పెట్టేసేసింది. ఇప్పుడు అగరబత్తి పెట్టేసి ఆర్తి చేద్దాం దేవుడికి మనము. దేవుడు గణేష్ మహారాజుకి జై. నాకు గణపతి పప్ప అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా ఇష్టమా చెప్పండి, కమెంట్ చేసి చెప్పండి. చూడండి ఎలా ఉంది మా గణపతి పప్ప. మా పెద్ద అపార్ట్మెంట్ వినాయకుడు ఎలా ఉన్నాడు. మా చిన్న ఇంటి గణపతి పప్ప కృష్ణుడి లాగానే ఉంటాడు సేమ్.
నేను మా చెల్లి ఇద్దరం కలిసి గణేష్ మహారాజ్ కి జై అంటున్నాం. నేనేమో ఫ్లవర్స్ తీసుకుని గణపతి పప్పకి వేస్తున్నాను. నెక్స్ట్ చెల్లి కూడా లైన్ లో ఉంది ఫ్రెండ్స్. చెల్లి కూడా గణపతి పప్పకి ఫ్లవర్స్ వేస్తుందంట. నేను వేసేసాను, అయిపోయింది. ఇప్పుడైతే మమ్మీ అగరబత్తిని ముట్టించేసి దేవునికి హారతి ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. మమ్మీ హారతి ఇచ్చడం అయిపోయింది అగరబత్తితోటి. నేను చెల్లి పక్క నుంచి గణేష్ మహారాజ్కి జయ అంటున్నాను. ఇప్పుడు చెల్లి వచ్చేసింది దేవుడికి బొట్టు పెట్టేసింది. పెద్ద దేవుడికి చిన్న దేవుడికి ఏమో ఆ చింతలు వేస్తానని వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ తోటి వేస్తే నేను వద్దు, రైట్ హ్యాండ్ తోటి అని చెప్పాను. చెల్లి కూడా వేసేసింది దేవుడికి అక్షింతలు. చూసారు కదా ఫ్రెండ్స్, మా పన్నెండు వినాయకుడు ఎలా ఉన్నాడో చెప్పండి.